విజేత ఎవరో తేలకుండానే టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 సిరీస్ ముగిసింది. రెయిన్ ఎఫెక్ట్ తో ఫైనల్ ఫైట్ రద్దయిపోయింది. దీంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. బీసీసీఐ పై బౌన్సర్లు సంధిస్తున్నారు. వానాకాలంలో సిరీస్లు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఇండియాలో వర్షాకాలంలో మ్యాచ్లు నిర్వహించరు, జూన్లో ఎలాంటి ఈవెంట్స్ ను షెడ్యూల్ చేయరు. కానీ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ను మాత్రం జూన్లోనే ఆడించారు. మ్యాచ్ల షెడ్యూల్ కూడా సరిగా లేదు. ఢిల్లీలో ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ఆడించారు. సౌత్ లో వానలు మొదలయ్యాక మ్యాచ్లను కండక్ట్ చేశారు. సాధారణంగా జూన్ 10 తరువాత సౌత్ ఇండియాలో వర్షాకాలం మొదలవుతుంది. బెంగళూరులో జూన్ 19 మ్యాచ్ అనగానే అభిమానులు ముందే భయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ సజావుగా సాగడం కష్టమే అని ఊహించారు. డే టైంలో కాకపోయినా బెంగళూరులో రాత్రి వేళలో వర్షం కురవడం ఖాయమనుకున్నారు. సౌత్ ఆఫ్రికా టీమిండియా మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగిస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్నట్టుగానే బెంగళూరు మ్యాచ్ను వరుణుడు ముంచేశాడు. దీంతో బీసీసీఐ ప్లానింగ్ను ఎక్స్పర్ట్స్ తప్పుపడుతున్నారు. గతంలో ఆఫ్ఘాన్తో టెస్ట్ను మాత్రమే జూన్లో నిర్వహించారు. ఆ తరువాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్ని వర్షాకాలంలో సెట్ చేశారు. దీంతో బీసీసీఐని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. బుర్రలేదా, వానల్లో సిరీస్లేంటి అని ఆడేసుకుంటున్నారు. వరల్డ్ కప్ కు ముందు టీ20లు నిర్వహించాలనుకుంటే వానాకాలంలో బెంగళూరును వేదికగా ఎందుకు చేసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు.